ఎలా ఉంది ఇల్లు? బాగుందండి, మాకు నచ్చింది. నాకు కూడా మీరు బాగా నచ్చారు. పైన నేను ఉంటాను, కింద మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీ ఆవిడ గారు లేరా అండి? పోయింది. లేచిపోయిందటగా. నీకెలా తెలుసు? ఇందాక బ్రోకర్ చెప్పాడు. మడత మంచం ఎందుచా? అద్దెంతో చెప్తే ఏదో అద్దెదే ఉందా, నిన్ను ఉంచుకోవడమే నాకు కావలసింది. అదే, మీ ఇద్దరు మా ఇంట్లో ఉండటమే నాకు కావలసింది అంటున్నా. 1000 రూపాయలు ఇస్తాం. నీ ఇష్టం అని చెప్పానుగా. డే అండ్ నైట్ నీకెప్పుడు ఏం కావాలనిపించినా నన్ను పిలువు, క్షణంలో వాలిపోతా. బొమ్మాట పడొద్దే. మీరు ఇంత ఇదిగా చెప్తుంటే అంత అర్థం చేసుకోలేనా? అయ్యి బాబోయ్, అర్థమైపోయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మంచి రోజు చూసుకుని పాలు పొంగించుకోండి. ఓనర్ మంచోడులాగా ఉన్నాడు. అవును, చాలా మంచోడు. ఇదేంటయ్యా నువ్వు వంట చేస్తున్నావు? తను ఉద్యోగానికి వెళ్తుంది కదండి. నువ్వేమ్మా గడివయ్యా, ఇంట్లో ఉంచాల్సిన ఆడదాన్ని బయటికి పంపిస్తావా? మరి తిండం డబ్బులు కావాలి కదండి. అది నువ్వు సంపాదించాలి. నాకు ఉద్యోగం లేదు కదండి, పైగా కొంచెం నత్తి. కొంచెం ఏంట్లే, కిలోమీటర్ ఉంది. అందుకే ఎవరు ఇవ్వట్లేదండి. నేను ఇప్పిస్తాను, చేస్తావా? మా ఆవిడని అడిగి చెప్తానండి. తన్నడగమేంటయ్యా, ముగ్గురు సంపాదిస్తేనే ఏ పిల్లమైనా బుద్ధిగా ఉంటుంది, లేకపోతే చేతగాని వాడని చెప్పి ఎవరితోనో లేచిపోతుంది. మీ ఆవిడ అందుకే లేచిపోయిందా అండి? ఇప్పుడు అది అంత అవసరమా? చూడు, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, నెలకు 2000 జీతం. 2000? అవును, పైగా పగలంతా పడుకోవచ్చు కూడా. ఆఫీస్ లోనా? కాదు, ఇంట్లో. అదే ఉద్యోగం? నైట్ వాచ్మ్యాన్ ఉద్యోగం అయ్యా. అమ్మో, రాత్రులు మా సత్యవతిను ఒంటరిగా వదిలేస్తే తనకు భయం కదా. తోడు నేనుంటాగా తమ్ముడు. నేను ఉద్యోగం మానేయాలా? అవును, ఈ రోజు నుండి నేను ఉద్యోగం చేస్తున్నాను కదా. మన ఇద్దరం హ్యాపీగా ఉండాలంటే మనకు వచ్చే జీతం సరిపోదు. మీకు మరో మంచి ఉద్యోగం వచ్చినప్పుడు తప్పకుండా మానేస్తాను. సరే, జాగ్రత్త. అయ్ బాబాయ్, మర్చిపోయాను, ముద్దు మర్చిపోయాను. సచ్చా, సచ్చా, మీ ఆయన వెళ్ళిపోయాడా ఏంటి? వెళ్ళడం చూసేగా ఎంట్రీ ఇచ్చారు. అవును, ఆయనకు ఆ ఉద్యోగం మీరే ఇప్పించారటగా. అదేంటి, చీపురు తీసావు, కొడతావా ఏంటి? చచ్చా, బూజు దులుపుదామని. ఓహో, అవును, అంత మంచి ఉద్యోగం ఇప్పించినందుకు నాకేమీ ఇవ్వవా? ఏం కావాలి? నువ్వేమిచ్చినా తీసుకుంటాను. పురుగుల మందుంది, ఐసేసి గ్లాస్ లో పోసిమ్మంటారా? నువ్వు భలే తమాషాగా మాట్లాడతావు. ఏంటో, నిన్ను చూస్తా ఉంటే జాలేస్తుంది. ఎందుకో? నీలాంటి పర్సనాలిటీకి ఆ చేతగాని మొగుడు దొరికాడని. ఆయన చేతగాని వాడని ఎవరన్నారు? అంటే నన్ను నచ్చి కదా. మాటకే నత్తి, సంసారానికి కత్తి. ఉత్తినే చెబుతున్నావు, నీలాంటి పెళ్ళావు నాకు దొరికితే బొక్కేలో పెట్టుకుని చూసుకునేవాడిని. నా బ్యాడ్ లక్. కనీసం నా ఇంటికి రెంట్కు వచ్చావు, అదే గుడ్ లక్. ఇదిగో, నువ్వు అంటే టీవీ, ఫ్రిడ్జ్, డబుల్ కాట్, వల్చు అన్ని కొనిచ్చేస్తా. చైతి, ఏ ఎవరైనా చూస్తారని భయమా? ఏం పర్వాలేదు, మనల్ని ఎవ్వరు అనుమానించరు. నాకు 46, నీకు 20, ఎవరైనా చూస్తే నన్ను అంకులో ఫాదరో అనుకుంటారు తప్ప ఇలా అయినా ఎవరు అనుకోరు. సరే, నాకు కాస్త టైం ఇవ్వండి. కావలసినంత తీసుకో. నా పర్సనాలిటీని చూసి అండర్ కరెంట్ గా నువ్వు కూడా నన్ను కోరుకుంటున్నట్టున్నావు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ, నీ కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఇంకోసారి అలా పిలిస్తే నిన్ను నరికి పోగులు పెడతాను. మీరు లోపలికి రండి అత్తయ్య. లక్షల వీలు చేసే నా కొడుకుని చివరికి వాచ్మ్యాన్ చేస్తావా? మగాడన్న తర్వాత ఉద్యోగం చేయాలి కదత్తయ్య. ఎందుకు చెయ్యాలి? వారికి 15-20 లక్షలు కట్నం వచ్చేది. డిపాజిట్ చేస్తే కాలు మీద కలుసుకుని బతికేవాడు. ఇదొక పంప, ఇదొక కాపురం. ఇదిగో ఇందులో 100000 రూపాయలున్నాయి. తీసుకొని వండదులే. లేదనుకో, వాడు చచ్చాడు అనుకొని నేను మళ్ళీ పెళ్లి చేసుకొని ఆడికే తమ్ముడు కని ఆస్తంతా ఆడిపోయిన రాసి పారేస్తాను. అంతవరకు ఎందుకులేండి, డబ్బులు ఇచ్చారుగా వదిలేస్తాను. తీసుకోండి అత్తయ్య. ఏంటే ఇది? మీరు నాకు 100000 రూపాయలు ఇచ్చారు, నేను మీకు కనీసం 10 రూపాయల జ్యూస్ కూడా ఇవ్వకపోతే ఎలా? జ్యూసేనా, లేక నన్ను చంపి నా ఆస్తి కొట్టేయడానికి
విషయాన కలిపావా? దేవత లాంటి మిమ్మల్ని నా చేత్తో చంపుతానా? రౌడీల్ని పెట్టి చంపిస్తావా? నీకంత అనుమానం అయితే నేను దయ చూపిస్తా. అగో ఈ దిక్కుమాలింగలు నాకెందుకు? ఇటి మీరు అలా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అత్తయ్య, ఆయన వస్తారు తీసుకెళ్దురు గాని. డోంట్ టచ్. ఓ ఇక్కడున్నారా? అది దాన్నెందుకు దాచి పెడతారులేండి, కొట్టేయండి. నాకు మందు కొట్టే మగాడంటే మహా ఇష్టం. నిజంగానా? అయితే ఈ ఫుల్ ఫుల్గా కొట్టేస్తా. కొట్టండి, లేకపోతే తట్టుకోలేదు. పక్క దిండు వేసి రెడీగా ఉంటాను, వచ్చేయండి. అలాగే. ఒరే రాజుగా, నీ లక్ లక్కలా అంటుకుందిరా. సత్యం రండి. వస్తున్నా. ఇదేంటి లైట్ల ఆఫీస్? లైట్లుంటే నాకు సిగ్గు బాబు. నిజమే, తప్పులు ఎలుగును తట్టుకోలేవు. చీకటే బెటర్. ఎటు? ఇటు బెడ్ మీద వచ్చేసేయండి. ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నావా? ఇదేంటి ఎక్కడ పడుకుంది? సత్య, 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 సత్య. ఆ అరుపులేంటి? ఏమిటి సత్య అది? పాతమ్మ కొత్త నాన్న. కొత్త నాన్న? సూపరండి, బాగా పని చేశారు. నిజంగానా? అవునండి. ఇల్లు ఎలాగో తగలడుతుంది అనుకున్నప్పుడు ఏడుస్తూ కూర్చోడం ఎందుకు? ఏస్ట్. దాని మీద వంట వండేసుకుందామని ఆలోచించడమే బెస్ట్. తర్వాత ఏం జరిగిందండి? ఇంకేం జరుగుతుంది? దేనికి? మా అమ్మకి పెళ్లి చేసినందుకు. నాదే ఉంది అంతా మామయ్య గారి దయ. ఇప్పుడు వాళ్ళు మాకంటే కొత్త దంపతుల్లా ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మా అత్తయ్య ఏంటి డార్లింగ్ అది? కొత్తిమీర కట్ట. తేగల కట్టేం కాదు, నువ్వు ఉత్త మనిషివి కూడా కాదు. నత్తి మనిషినా? చచ్చా, కడుపుతో ఉన్నావుగా. ఇప్పుడు ఈ వెయిట్ లిఫ్టింగ్ పనులు అవి చేస్తే నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ అడ్డం తిరుగుతాడు. అమ్మో, నేను తట్టుకోలేను. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు జన్మ జన్మలకి మీకే పతిథిగా పుడతానండి. పతిథి కాదే, పత్ని అనాలి. మరీ గొన్నేనుగులు అలా గుద్దుకే కడుపులో ఉన్న నా బిడ్డ నడ్డి ఇరుగుతుంది. బొమ్మలు నీ తొందర పాడుగాను, నేను ఇంకా నెలే తప్పలేదు కదండి. ఇవి మన బిడ్డ కాదు, మా అమ్మకి పట్టుపోయే నా బొడ్డ తమ్ముడికి. మీ అందరు ప్రేమ చూస్తుంటే నాకేడుపొచ్చేస్తుంది. నువ్వు ఎక్కువ ఆడవుకే, నా బిడ్డకి ఏమైనా అవుద్ది? ఏమైనా ఎరగటం లేక పోలండి. మీ తర్వాత పెళ్లి చేసుకుని మీకంటే ముందే సమత్తాడేశారు. నీళ్ళు వస్తున్నారని పోయి అలా అనేశానండి. ఏడిచావు గానీ ఏమైనా నీ తెలివితేటలతో కుటుంబాన్ని చక్కగా సరిదిద్దుకున్నావు. ఏమే మాటల్లో పడి సరళ గురించి మర్చిపోయామే. అవునే, అది ఇంకా రాలేదు. అసలు ఏమై ఉంటుంది? మర్చిపోయారేమోనండి. మర్చిపోవడం అనేది జరగదు. ఏమే ఏమైనా అయిందంటావా?
నా బర్తెక్కిసో నిద్రవుతుందా నన్ను తోలమంటావా ఏటి పైకా అదే గురు అంతమాట నిజం అయితే నువ్వే తోలుకో నిద్రమత్తులో ఏ యాక్సిడెంట్ అయిపోద్ది ఆ తర్వాత నడి రోడ్డు మీద నలిగిపోయి నీ శవం పక్కన నేను గురు అంటూ ఎడుతుంటాను ఆ తర్వాత వస్తుంది అంబులెన్సా కాదు మీ ఆవిడ నీ శవం మీద పడి ఏమండి మీకు అప్పుడే నూరేళ్ళు నిండిపోయా నాకు దిక్కెవరు అని ఏడుతుంటే ఊరుకోండమ్మా అని గుండెల మీద పడుకోబెట్టుకుని నేనున్నాను కదా అని వీపురుదుతూ ఓదార్తూ ఉంటాను ఆ తర్వాత అది మా ఇద్దరు అండర్స్టాండింగ్ మీద ఆధారపడిన స్టోరీ అంతవరకు వద్దు గానీ నువ్వే తోలు అలా అన్నావు బాగుంది రైట్ రైట్ ఎవరికైనా చెప్తున్నావు రైట్ నాకే క్లీనర్ లేరు కదా ఏంటి నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా ఎంత అమ్మాయిని రక్షించడానికైతే మాత్రం మరి అంత అర్థం పాలట్టుకుని దూకేయాలా నేను దూకడం చెత్తనా కొడక మరి నువ్వు వేసిన బ్రేక్ ఎగిరొచ్చి పడ్డాను అయినా అంత సడన్ బ్రేక్ ఎందుకు రా ఏసి చచ్చావు పాప మా అమ్మాయి ఎవరో యాక్సిడెంట్ అయినట్టుంది గురు ఊపిరాడుతుంది హాస్పిటల్ తీసుకెళ్లారా నీ అబ్బా ఇప్పుడు ఇవి మనం ఆసుపత్రి తీసుకెళ్తే మనమే యాక్సిడెంట్ చేసామని పోలీసులు మన ప్రాణాలు తీస్తారు రా పోదాం గురు నీకే ఎలాంటి చెల్లెలు ఉంటే వదిలేసి వెళ్ళిపోతావా నాకు ఇలాంటి చెల్లెలు ఉంటే ఇంత దాకా ఎదగనిస్తావరా 13 ఏళ్ళకి లేపిపోయేవాడివి కొన్ని కూతురు అనుకో అసలు నాకు పిల్లలెక్కడ ఇచ్చారా ఇలాంటి పుణ్యాలు చేస్తే సంవత్సరానికి ఇద్దరు వేసి పడతారు పట్టు సరే పట్టు నీకు కూడా ఈ మధ్య హెల్పింగ్ నేచర్ ఎక్కువైపోయింది నా డౌట్ మీ ఫ్రెండ్ ఏ అమెరికాలోనో సెటిల్ అయిపోయి ఉండొచ్చు ఇక్కడ రావడానికి ఫ్లైట్ లో టికెట్ దొరికిపోయి ఉండొచ్చు దరిద్రుడా శుభం పలకరా అప్పుడేనా వాళ్ళు కదలినొద్దా ఒకవేళ దానికి కూడా పెళ్ళైపోయి రావడానికి మొగుడు ఒప్పుకోకపోయి ఉంటే ఆగిపోయిందేమోనే ఎంత మొగుడైతే మాత్రం ఫ్రెండ్స్ ని కలవడానికి కుదరదంటాడా వాడు సాడిస్ట్ అయితే సాడిస్ట్ అదేంటే సాడిస్ట్ అనగానే అలా నవ్వా ఆ పదంతో నాకున్న అనుబంధం అలాంటిది అంటే చెప్తాను ఇంటర్ అయిపోగానే మా నాన్న నాకు సంబంధాలు చూడటం మొదలెట్టాడు దాదాపుగా 70-80 సంబంధాలు చూశాడు కొందరికి నేను నచ్చలేదు మరి కొందరికి మా నాన్న ఇచ్చే కట్నం నచ్చలేదు చివరికి ఒక అతను వచ్చి నేను నచ్చానన్నాడు అతను నీకు నచ్చలేదా నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ పెళ్లి జరగాలి నీకు మంచి సంబంధం తేవాలని నేను ఎన్నో ఇళ్ళు మీ అమ్మ ఎన్నో గుళ్ళు తిరిగాం ఇంతకంటే మంచి సంబంధం తేవటం మా వల్ల కాదు కాదని మమ్మల్ని బాధ పెట్టకు పావర్టీ లేనికి ప్రాపర్టీ లేనికి మధ్యలో ఉండే పాపర్లైనమ్మా మన మధ్యతరగతులైన ఎన్నో కోరుకుంటాం ఎన్నెన్నో ఊహించుకుంటాం కానీ చివరికి దొరికిన దాంతోనే తృప్తి పడాలి ఉన్నదాంతోనే సర్దుకుపోవాలి అదే మన లైన్ ధర్మం దాంతో రాజీపడి ఒప్పుకున్నాను పెళ్ళైంది అయితే నెక్స్ట్ శుభ్రమే ఎవరికోసం చూస్తున్నావు మీకోసమేనండి ఏ అంత కంగారుగా ఉందా ఆ పాలు నీకోసం తెచ్చుకున్నావా మీకోసం మరి ఇవ్వే నువ్వు పెట్టలేదని అది కదండి దన్నం పెట్టం నా మోషనా లేక ఓల్డ్ ఫ్యాషనేనా అవును నీకిది మొదటి రాత్రే కదూ ఏం లేదు నాకిది మొదటి రాత్రే నీకవునో కాదోనని ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు పెళ్లి కాకుండానే కాలు దరడాలు కడుపులు తెచ్చుకోవడాలు ఆభర్షణ తెచ్చుకోవడాలు నేను అలాంటి దాన్ని కాదు గుడ్ అయితే రా సంసారం మొదలు పెడతాం ఫిల్మ్లు బాగా చూస్తుంటావా ఏం లేదు ఎక్స్ప్రెషన్స్ ఆరేంజ్ లో ఉంటేను అలా మొదటి రోజు నన్ను మానసికంగా చంపేశాడు మనసుతో సంబంధం లేకుండా రోజు మా శరీరాలు మాత్రమే కలుస్తుండేవి కొన్నాళ్ళకి వేరే కాపురం పెట్టాం